2017లో సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు డ్రగ్స్ దందాలో ఇరుక్కొని కొంతమంది వినియోగదారులు, ఇంకొంతమంది సరఫరాదారులు. దీనికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చి ఆ వివరాలన్నీ మేము బయటపెట్టి ప్రభుత్వం మీద గట్టిగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే, నేను ఆరో స్వయంగా కొట్లాడితే ప్రభుత్వం ఈ అంశాన్ని మేము పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం, ఎవరిని వదిలేయలేదు, ఇందులో ఉన్న వాళ్ళందరినీ ఉరిదీస్తామని 2017లో ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి సిట్టును వేసారు. అకున్ సబర్వాల్ అనే అధికారిని సిట్ అధికారిగా వేసారు. వాళ్లకు నచ్చితే నజరాణాలు, నచ్చకపోతే జుర్మానాలు అన్నట్టుగా కొంతమందిని పిలిచి, కొంతమంది విచారణ చేసి, కొంతమందిని విచారణ చేసి అన్ని రకాలుగా ఆ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. చివరికి నేను హైకోర్టుకి వెళ్ళి పిఐఏలు వేసి ఈ కేసును ఈడీకి బదిలీ చేయమంటే కూడా ఇంతవరకు సమాధానాలు ఇవ్వలే. కాబట్టి ఈరోజు డ్రగ్స్ కేసులో కానీ, నయీం కేసులో కానీ, భూ కుంభకోణాల కేసులో కానీ, ఏ కేసులు ఈ రాష్ట్రంలో వచ్చినా, మియాపూర్ భూ కుంభకోణాలు వచ్చినా, ఏది వచ్చినా ప్రభుత్వము నీరు గార్చే ఆలోచనతోటి ఎంబడే సిట్టునేసి కేసులను కప్పిపుచ్చి సిట్టు ద్వారా కేసులను పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 30 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడే ఈ అత్యంత తీవ్రమైన నేరం, లక్షలాది కుటుంబాలు బాధితులుగా ఉన్న ఈ కేసులో కూడా సిట్టునేసి ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టిస్తుంది. ఈ కేసులో ఈ విచారణ సంస్థను ఎందుకు అనుమానించినామంటే, ఇవాళ స్పష్టంగా విచారణ సంస్థ ఈ కేసును ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తుందో నేను చెప్పదలుచుకున్నా. ఇది రిమాండ్ రిపోర్ట్, రిమాండ్ కేసు డైరీ. అంటే ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో, కస్టడీకి తీసుకొని విచారణ చేసిండ్రో, విచారణ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్ చేసేటప్పుడు రిమాండ్ కేసు డైరీ ఇది, ఇది రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు పెట్టిన కేసు ఏంటంటే, అంటే ఈ ముద్దాయిల మీద మోపిన కేసు, అఫెన్స్ అండర్ సెక్షన్ 379, 409, 420, 120B ఐపిసి, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008 అండ్ సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్, ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 97. ఈ సెక్షన్లను పెట్టారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఐపీసీ 379, ఐపీసీ 409, ఐపీసీ 420, అదేవిధంగా 120B, ఈ నాలుగు సెక్షన్ల మీద, ఈ ముద్దాయిల మీద కేసు నమోదు చేసిండ్రు. ఇందులో 2వ పేజీలో నెంబర్ 2, శంకర్ లక్ష్మి ఈ కాన్ఫిడెన్షియల్ రూమ్ సెక్షన్ ఆఫీసర్, అంటే పరీక్షా పత్రాలు ఏ రూమ్లలో భద్రపరుస్తారో ఆ రూమ్కు సంబంధించిన పూర్తి బాధ్యత శంకర్ లక్ష్మి గారిది. ఈ శంకర్ లక్ష్మి గారికి తెలవకుండా ఏ నేరము జరగడానికి లేదు. ఏదైనా నేరం జరిగితే మొదట విచారించాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది శంకర్ లక్ష్మిని. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో శంకర్ లక్ష్మి డాటర్ ఆఫ్ రంగయ్య, ఏజ్డ్ 45, ఆక్యుపేషన్ సెక్షన్ ఆఫీసర్, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ టీఎస్పిఎస్సి, క్లియర్గా రాసి ఆమెను విట్నెస్ కింద పెట్టిండ్రు. శంకర్ లక్ష్మి విట్నెస్ ఎట్లా అవుద్ది? శంకర్ లక్ష్మి అక్యూజ్డ్, అక్యూజ్డ్ని విట్నెస్గా కన్వర్ట్ చేస్తుండ్రు అని అంటే, ప్లస్ వీళ్ళ మీద పెట్టిన సెక్షన్లు ఏంటివి? 379, 409, 420, 120B. ఇవన్నీ కూడా తీవ్రమైన నేరానికి సంబంధించిన సెక్షన్లుగా మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ పెట్టాల్సినవి అదనపు సెక్షన్లు ఏవైతున్నాయో అవి పెట్టకుండా ప్రభుత్వం వీళ్ళని కాపాడుతుంది. ఇందులో A1గా ఉన్న ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రభుత్వ ఉద్యోగి. ఈ ప్రభుత్వ ఉద్యోగి తను పనిచేస్తున్న సంస్థ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలను దొంగిలించి కోట్లాది రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని లంచం తీసుకొని అమ్ముకోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటాడో, ఆ లంచం తీసుకున్నప్పుడు అవినీతి నిరోధక శాఖలో ఉండే సెక్షన్స్ పెట్టాలి. సో ఈరోజు అవినీతి నిరోధక శాఖ సెక్షన్స్ను ఇందులో చేర్చాలి.
అవినీతి నిరోధక శాఖలో సెక్షన్స్ పెడితే ఉండే ప్రయోజనం ఏంటంటే ఏసీపీ కోర్టు అనేది స్పెషల్ కోర్టు. స్పెషల్ కోర్టుకు వచ్చే ఏ కేసులైనా సత్వరమై విచారణ జరిగి నేరస్తులను విచారించడానికి అవకాశం ఉంటుంది, శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ఏసీబీ కోర్టులో ఇతర క్రిమినల్ ఛార్జెస్ ఉన్న కేసులను ఎదుర్కోవచ్చు, అంటే విచారణ చేయవచ్చు. కానీ ఇతర కోర్టులకు ఏసీబీ ఛార్జెస్ కేసులను విచారణ చేసే అధికారం లేదు. ఇతర కేసుల్లాగే క్రిమినల్ ఎనీ అదర్ క్రిమినల్ అఫెన్స్ కేసుల్లాగా ఈ కేసు అందులోకి పోతే అది 20 ఏళ్ళు కూడా పట్టవచ్చు, 30 ఏళ్ళు కూడా పట్టవచ్చు కేసు విచారణకు వచ్చేటప్పటికి. అందుకే రాష్ట్ర ప్రభుత్వము వ్యూహాత్మకంగా అవినీతి నిరోధక శాఖకు సంబంధించి సెక్షన్లు పెట్టకుండా ఇతర ఐపీసీ సెక్షన్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అవినీతి నిరోధక శాఖలో ఉన్న కేసులు పెట్టకుండా సిట్ వాళ్ళని కాపాడింది. కాబట్టి తక్షణమే ఏఆర్ శ్రీనివాస్ గారికి నేను చెప్తున్నాను, అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన అధికారులు కూడా సిట్టులో పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా, ఆ సంబంధిత సెక్షన్స్ని అన్నింటిని కూడా ఇందులో పెట్టాలి. తద్వారా ఏసీబీ కోర్టు అనేది ప్రత్యేక స్పెషల్ కాన్స్టిట్యూటెడ్ కోర్ట్, స్పెషల్ కోర్టులో విచారణ జరిగితే వేగంగా విచారణ జరిగి ఈ నేరస్తులను శిక్షించడానికి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఈ అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన ఏమేమి సెక్షన్స్ వీళ్ళ మీద పెట్టొచ్చో అవన్నిటిని పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఐటీ శాఖ నాకేం సంబంధం అంటాడు? ఐటీ శాఖకు సంబంధించి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన డిపార్ట్మెంటు జయేష్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీఎస్టీఎస్కు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు జీతభత్యాలు చెల్లించడానికి 2016 ఇచ్చిన జీవోలు నేను బయటపెడుతున్నా. అంటే ఐటీ శాఖ కేటీఆర్ గారి మంత్రిత్వ శాఖలో పనిచేసే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ అనే సంస్థ ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఏజెన్సీలను అపాయింట్ చేస్తుంది. అందులో అపాయింట్ చేసిన ఒక ఏజెన్సీకి జీతభత్యాలు చెల్లించడానికి విడుదల చేసిన జీవోను నేను ఈరోజు చూపిస్తున్నా. ఈ జీవోను ఎందుకు చూపిస్తున్నా అంటే ఐటీ శాఖ మంత్రి కింద పనిచేసే టీఎస్టీఎస్ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను పనిచేపి అపాయింట్ చేస్తుంది. ఆ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అపాయింట్ చేసిన వ్యక్తే రాజశేఖర్ రెడ్డి. సో ఇతనికి జీతభత్యాలు ఐటీ శాఖ మంత్రికి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచే జీతభత్యాలు వస్తాయి. వీళ్ళ నియామకం, వీళ్ళ పర్యవేక్షణ, వీళ్ళ నుంచి పని తీసుకోవడం అనేది కూడా కంప్లీట్గా ఐటీ శాఖ. మేము ఎప్పుడైతే ఐటీ శాఖకు సంబంధం ఉంది దీని వివరాలు అన్నిటిని మేము మాట్లాడడం మొదలు పెడితే 2016 వరకే వెబ్సైట్లో జీవోలు అందుబాటులో పెట్టారు. 2016 తర్వాత ఈరోజు వరకు ఐటీ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉండే శాఖ నుంచి ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చిన జీతభత్యాలు కానీ ఏజెన్సీల వివరాలు కానీ ఆన్లైన్ ఏం లేవు, అన్నీ తీసేసారు. టీఎస్టీఎస్ వెబ్సైట్లో కూడా ఏ ఏజెన్సీల ద్వారా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను నియమించినరో కూడా వాటి వివరాలు అన్నిటిని కూడా తొలగించినరో. ఎందుకంటే దొంగలు దొంగతనం చేసిండ్రు, ఇప్పుడు ఆధారాలు చెరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఐటీ మంత్రికి ఎట్లా సంబంధం అంటే ప్రత్యక్ష సంబంధం. ఐటీ శాఖ మంత్రి కిందనే టీఎస్టీఎస్ పనిచేస్తుంది, టీఎస్టీఎస్ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగస్తుల నియామకం చేస్తుంది, జీతభత్యాలు ఇస్తుంది. ఆ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానే రాజశేఖర్ రెడ్డి నియామకం జరిగిండు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటర్ అనలిస్ట్గా, కంప్యూటర్ ఎక్స్పర్ట్గా అక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి కేటీఆర్కు ప్రత్యక్షంగా ఇందులో సంబంధం ఉంది.